Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. ఇవాళ ఒక లంచ్ బాక్స్ రెసిపీ తోటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలకి హెల్దీ ఫుడ్ పెడదాము అని అనుకుంటాం ఎప్పుడు. సో న్యూట్రిషియస్ లంచ్ని ఎలా ప్యాక్ చేశానో చూపిస్తాను. ఫింగర్ ఫుడ్లా ఉండే బెండకాయ ఫ్రై చేశాను, అండ్ అట్లాగే పన్నీర్ రోల్స్ అన్నమాట. బెండకాయ ఫ్రై చాలా ఈజీ. పుట్నాల పప్పు ఉంటాయి కదా, అవి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ తీసుకొని లైట్గా మనం క్రష్ చేసుకోవాలి. అంటే కొంచెం పౌడర్ ఉంటుంది, కొన్ని పలుకులు ఉంటాయి. ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా చాట్ మసాలా ఇవన్నీ వేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా ఇవన్నీ అవైలబుల్గా లేకపోతే జస్ట్ ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది. లేడీస్ ఫింగర్ని బాగా కడిగేసి తుడిచిన తర్వాత ఈ విధంగా వన్ సైడ్ స్లిట్ చేసుకోవాలి. లోపల పుచ్చు, ఏదన్నా చిన్న చిన్న బగ్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, వాటి కోసం చెక్ చేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 teaspoon ఆయిల్ సరిపోతుంది. బెండకాయలు ఒక 5 తీసుకున్నాను కాబట్టి 1 teaspoon ఆయిల్ సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసామంటే బాక్స్లో పెట్టిన తర్వాత లిడ్ అది క్లోజ్ చేస్తాం కదా, అప్పుడు మెత్తబడిపోతాయి తినే టైంకి. 4 to 5 minutes వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక పౌడర్ని చేసుకున్నాము కదా, ఆ పౌడర్ని చల్లేసి ఇంకో జస్ట్ 1 minute ఉంచితే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేస్తే ఈ పౌడర్ అంతా మాడిపోతుంది అన్నమాట. వైటమిన్స్, న్యూట్రియన్స్ అన్నీ కూడా బెండకాయలో ఉంటాయి కదా. సో ఇప్పుడు కార్బ్స్, ప్రోటీన్ కోసం అని చెప్పి నేను ఏం చేస్తున్నానో చూపిస్తా. పన్నీర్ తోటి రోల్స్ చేద్దాము అని అనుకుంటున్నాను. క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి, వాటిలో కూడా బోల్డని న్యూట్రియన్స్ ఉంటాయి. రోల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు, శాండ్విచెస్ ప్రిపేర్ చేసేటప్పుడు వెజిటబుల్స్ని కొద్దిగా పచ్చిగానే ఉంచాలి, అప్పుడే ఆ క్రంచ్ అనేది ఉంటుంది. సో ఒక 2-3 minutes వరకు ఆనియన్ అండ్ క్యాప్సికమ్ సాటే చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ ఉంటుంది కదా, లెఫ్ట్ ఓవర్ ఆయిల్, అందులో పన్నీర్ కూడా ఫ్రై చేస్తాను. ఫ్లేవర్ కోసమని పన్నీర్ని సీజన్ చేసుకోవాలి. ఇప్పుడు టాకో సీజనింగ్ యాడ్ చేసుకోవచ్చు, పిజ్జా సీజనింగ్ లేదా షాహీ పన్నీర్ మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, చాట్ మసాలా, ఇలా మనకి కావాల్సిన ఫ్లేవర్స్ తోటి సీజనింగ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా జస్ట్ 1 or 2 minutes సాటే చేసేసి ఇంకా పన్నీర్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను మేయనైజ్ యాడ్ చేస్తున్నాను. మేయనైజ్ మనకి ఇష్టం లేకపోతే ఇన్స్టెంట్గా తినేటట్లయితే పెరుగు యాడ్ చేసుకోవచ్చు. హంగ్ కర్డ్ అంటారు కదా, గ్రీక్ యోగర్ట్, అది అప్లై చేయొచ్చు విత్ లిటిల్ చాట్ మసాలా అండ్ ఆమ్చూర్ పౌడర్, బాగుంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం పుదీనా చట్నీ, రెడ్ చట్నీ, ఇట్లా మనకు కావాల్సినవన్నీ కూడా అప్లై చేయొచ్చు. శాండ్విచ్లో ఫిల్లర్స్గా మనం వెజిటబుల్స్ రకరకాలుగా యాడ్ చేసుకోవచ్చు. ఇవాళ నా దగ్గర ఓన్లీ క్యాప్సికమే ఉంది, సో అదొకటే యాడ్ చేశాను. దీంతోపాటు మష్రూమ్స్ వేస్తే చాలా బాగుంటుంది. గ్రేటెడ్ క్యారెట్, బీట్రూట్ అండ్ ష్రెడెడ్ క్యాబేజ్ ఇలాంటివి ఏమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు సాల్టెడ్ స్పినచ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ప్రోటీన్ కింద నేను పన్నీర్ పెట్టాను కదా, బాయిల్డ్ ఎగ్ పెట్టచ్చు మీరు, చికెన్ పెట్టుకోవచ్చు, లైక్ మటన్ రోస్ట్ చేస్తాం కదా అవి పెట్టుకోవచ్చు. సో ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అన్నమాట. మా అబ్బాయి వాళ్ళ స్కూల్ లైక్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడే అలౌ చేస్తారు, సో అందుకని నేను ఓన్లీ పన్నీరే పెడుతూ ఉంటాను. అండ్ రోల్స్కి మంచి టేస్ట్ని ఇచ్చేది బ్లాక్ సాల్ట్. బ్లాక్ సాల్ట్ కంపల్సరీ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి, టేస్ట్ అసలు ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవాళ మా అబ్బాయి లంచ్ బాక్స్లోకి 2 paneer rolls విత్ కెచప్, కొద్దిగా బెండకాయ ఫ్రై, మజ్జిగ అండ్ 1 పెరుగు కప్పు పెట్టాను. అది డిజర్ట్ లాగా కానీ స్నాక్ లాగా కానీ తినేస్తాడు. గోధుమలు మిల్క్ ఇచ్చి పిండి పట్టిద్దామని చెప్పి ఫస్ట్ ఎండ పెడుతున్నాను. చెన్నైలో బాగా ఎండలు వచ్చేసాయన్నమాట. సో ఒక చున్నీ వేసేసి చక్కగా గోధుమలన్నీ దీని మీద బాగా స్ప్రెడ్ చేసి ఇంకొక చున్నీతోటి పైన కవర్ చేస్తాను.
టెర్రస్ మీదకి ఉడతలు తర్వాత పావురాలు ఎక్కువ వస్తాయి అన్నమాట. సో వాటి నుండి సెక్యూర్ చేద్దామని చెప్పి పైన కూడా ఒక చున్నీ పెట్టాను. అండ్ ఆ చున్నీ అంతా కూడా ఎగిరిపోకుండా పూల కుండీలు పెట్టేశాను. ఇది ఆఫ్టర్నూన్ 3 వరకు ఉంచేసి తీసేస్తాను. మార్నింగ్ వర్కౌట్ చేసుకుంటున్నా. ఫ్రెష్ అయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని లంచ్ చేశాను. లంచ్ తర్వాత చాలా ఖాళీ టైం ఉందన్నమాట. సో బటర్ ఎక్స్ట్రాక్ట్ చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో కలెక్ట్ చేసి పెట్టిన మీగడంతా తీసి బయట పెట్టాను. యాక్చువల్లీ బటర్ ఎక్స్ట్రాక్ట్ చేసి దీంతో నెయ్యి ప్రిపేర్ చేయటము ఒక సెపరేట్ వీడియోలాగా చేశాను. ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి అలా సెపరేట్గా చేశాను అన్నమాట, వ్లాగ్లో ఇంక్లూడ్ చేయకుండా. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. బయట కొన్న గోధుమ పిండి కన్నా కూడా మనం ఇంట్లో పట్టించుకుంది చాలా హెల్దీ, ఎందుకంటే హోల్ గ్రెయిన్తో చేస్తాం కదా. చాలా ఈజీ అన్నమాట పిండి పట్టించుకోవటము. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ ప్రాసెస్ ఎంత ఈజీయో చెప్పడానికని చెప్పి ఇదంతా షూట్ చేశాను. కొత్తగా ఎవరైనా గోధుమలు తోటి పిండి పట్టిద్దాము అని అనుకున్నప్పుడు 1.5 to 2 కేజెస్ గోధుమలు కొని తెచ్చుకోండి. బాగా ఎండగా ఉన్నప్పుడు బాల్కనీలో కానీ టెర్రేస్ మీద కానీ ఎండబెట్టేసేయండి. వాటిలో డస్ట్ అయితే ఉండదు. ఇప్పుడు వచ్చే గోధుమలన్నీ కూడా చాలా నీట్గానే ఉంటున్నాయి. గ్రోసరీ స్టోర్స్లో లైక్ ప్యాకేజ్డ్ వస్తున్నాయి కదా, అవైతే బెటర్. వాళ్ళు క్లీన్ చేసి మనకి సప్లై చేస్తున్నారు. అదే మనం బస్తాల్లో కొనుక్కున్నట్టయితే అందులో కొంచెం రాళ్ళు పుల్లలు లాంటివి ఉంటున్నాయి, అవి కొంచెం మనం చెరగాల్సి వస్తుంది. సో నేనేంటంటే ప్యాకెట్లో కొనుక్కున్నాను కాబట్టి నీట్గా ఉన్నాయి, నేను ఎట్లాగో చెరగలేదన్నమాట. డైరెక్ట్గా ఎండపోసేసి డస్ట్ ఏం లేదు మిల్క్ ఇచ్చేసాను. వీళ్ళు మిల్లులో 3 times వేస్తారనమాట. ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం పలుకు తగులుతుంది, మళ్ళీ ఆ పిండిని తీసుకెళ్ళి సెకండ్ టైం మిల్లులో వేస్తారు. అలా 3 times వేస్తే అప్పుడు ఫైన్గా మనకి మంచి పౌడర్ వస్తుంది. ఎప్పుడూ కూడా మనం కొంచెం పెద్ద డబ్బానే తీసుకెళ్ళాలి, ఎందుకంటే మిల్లులో లాస్ట్ బ్యాచ్ పిండి డైరెక్ట్గా మన డబ్బాలో ఇట్లా వేసేస్తారనమాట. అండ్ ఇప్పుడు ఈ పిండితో మనం చపాతీలు చేసుకోవాలి అంటే చపాతీలు కొద్దిగా గట్టిగా అనిపిస్తాయి. ఇవి లైక్ మంచి ఫైబ్రస్గా ఉంటాయి అన్నమాట, ఎందుకంటే పైన గోధుమలకి పొట్టు ఉంటుంది కదా, దాంతోపాటు మిల్లులో వేసేస్తాం కాబట్టి మనకు కొద్దిగా గట్టిగా అనిపిస్తాయి, కానీ చాలా రుచిగా చాలా బాగుంటాయి. అలవాటు చేసుకుంటే ఇదే హెల్దీ అన్నమాట. ఈ గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన రెగ్యులర్గా చేసుకునే చపాతి లేదా పుల్కాకి యూజ్ చేస్తాను. అదే పరాటాస్ లేదా పూరి ఇలాంటివి చేయాలి అని అంటే పిల్స్బరి గోధుమ పిండి ఉంటుంది కదా, లేదా ఆశీర్వాద్ అలాంటివి స్టోర్ బాట్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. అవి కొద్దిగా సాఫ్ట్గా వస్తాయి. అమెజాన్ నుంచి ఒకటి తెప్పించాను, ఇప్పుడు అది అన్బాక్స్ చేస్తా మీకు కూడా చూపిస్తాను. మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుంది, వెనకాల గ్రే కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, నాకు అసలు ఆ బాక్స్ అంటే ఎందుకో ఇష్టమే ఉండదు. అది సమ్ ఫైబర్ మెటీరియల్తో ఏదో చేశారనమాట. మా ఫర్నిచర్తో అయితే అసలు బ్లెండ్ అవ్వట్లేదు. అది ఎప్పటి నుండో మారుద్దాము అని అనుకుంటున్నా, మధ్యలో లాక్డౌన్ వచ్చింది, ఇంకా తర్వాత ఇంకా అలా బతికిచ్చేసాను. అండ్ దానికి సొల్యూషన్ ఏదన్నా కవర్ చేయడానికి క్యాబినెట్స్ లాగా ఉంటాయేమో అని వెతుకుతుంటే నాకు కావాల్సిన ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ దొరికింది. ఇది ఇన్వర్టర్ పెట్టుకునే క్యాబినెట్, సపరేట్గా ఇన్వర్టర్ కోసమే ఇది తయారు చేశారనమాట. ఫ్రంట్ వచ్చేసి స్టీల్ మెష్ ఉంటుంది. అండ్ ఆ బ్యాటరీ పెట్టడానికి ఒక ట్రే కూడా ఇస్తారు. నేను అన్నీ కూడా నేను మీకు వివరంగా చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఇది బ్యాటరీ కెపాసిటీ అవన్నీ నాకు ఐడియా లేదనమాట, ఇన్వర్టర్ ఎప్పుడో తీసుకున్నాం మేము. బ్యాటరీ అయితే చాలా బాగా ఫిట్ అయింది. అండ్ ఈ వుడెన్ క్యాబినెట్ మెటీరియల్ చాలా ఎక్సలెంట్గా ఉంది, షీషామ్ వుడ్ తోటి చేశారు. ఇది ప్రెస్డ్ వుడ్, లామినేటెడ్ వుడ్ కానే కాదనమాట. అంటే ప్రెస్డ్ వుడ్ అంటే మన కంప్యూటర్ టేబుల్ మెటీరియల్ ఉంటుంది కదా, అది అసలు కాదు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు అని చెప్పి చెప్తున్నాను. యాక్చువల్లీ మా ఇంట్లో మొత్తం అంతా కూడా డామ్రో ఫర్నిచరే. సో దాంతో బాగా బ్లెండ్ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను తెప్పించింది. ఇది మనం అసెంబుల్ చేసుకోవాల్సిన పని లేదు, ఆల్రెడీ అసెంబుల్ చేసే వాళ్ళు మనకు పంపించారనమాట. ఇల్లు చిన్నగా ఉండి బాల్కనీస్ ఎక్కువ లేవు అని అనుకున్న వాళ్ళకి లైక్ ఇన్వర్టర్ ఇంట్లో పెట్టుకునే ప్రొవిజనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట.
మాకు ఎక్కువ ప్లేస్ ఉండదు, మీరంతా మా ఇల్లు చూస్తూనే ఉన్నారు కదా, సో అందుకని నేను ఇది బాగుంటుందని తెప్పించాను. ఇన్వర్టర్ బ్యాటరీకి పైన యూపీఎస్కి కంపల్సరీ ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఉండాలన్నమాట. సో ఫ్రంట్ అటు మెష్ ఇచ్చారు కదా, వెనక కూడా ఒక పెద్ద హోల్ లాగా ఉందన్నమాట, అందులో లైక్ కేబుల్స్ అవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. అండ్ పక్కన కూడా ఒక రెండు హోల్స్ ఇచ్చారు, సో ఎయిర్ సర్క్యులేషన్ ప్రాబ్లం కూడా మనకు ఉండదని అనుకుంటున్నాను. బట్ ఊరెళ్ళేటప్పుడు మాత్రము డోర్స్ అవి ఓపెన్ చేసి పెడదామనే ప్లాన్లో అయితే నేను మా హస్బెండ్ ఉన్నామన్నమాట. సో ఇది నేను తర్వాత ఏదన్నా దీని గురించి చెప్పాల్సి వస్తే నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. అండ్ ఇది ఇలా మేము సర్దుకున్నాము ఈ కార్నర్లో. సో ఇది వాళ్ళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.